అందరికీ నమస్కారం అండి ఈ వీడియో పోసాని కృష్ణ మురళిని ఒక గజ్జి కుక్క కోసం ఉడతల్ పీకేసిన థర్డ్ ట్యాంకన్ సైతం మొదలని ఈ పనికి మాలిన విధవ చంద్రబాబు నాయుడు గారి గురించి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం నిన్న ఒకే ఒక క్వశ్చన్ అడగాలరా నీకేమన్నా సినిమాల్లో వేషాలు లేనప్పుడు నీ పెళ్ళం బిడ్డల్ని పోషించుకునే స్తోమత లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు గాని జూనియర్ ఎన్టీఆర్ గారు గాని వాళ్ళ ఇంట్లో నిన్ను అంకిల్ తోమడానికి గాని లేదంటే బాత్రూములు కడగడానికి గాని పనిలోకి పెట్టుకున్నారా ఏదో వాళ్ళ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటే నువ్వు విన్నట్టు చెప్తున్నావు ప్రెస్ మీట్ ముందుకొచ్చి ఏదో నాలుగు డబ్బా ఛానల్ నీ ముందుకొచ్చాయి కదా అని వాగుతున్నావు చెప్పు ఇరిగిపోయేలా కొడతాం అదవుతుందా నేను కొడితే చెప్పు ఇక్కడ అంటుకుపోద్దు అనమాట ఆంధ్ర ఆడబడుచులు కొడితే చెప్పు అంటుకుపోయేలా కొడతాం మేము ఇంకొకటి అమరావతి రైతులు జగన్ని కాళ్ళు పట్టుకుని అడుక్కోవాలా ఏంటి వాడేమన్నా నియంత పోని వాడిదేమన్నా రాజ్యమా వాడి అమ్మ ముగుడు సొమ్మ వాళ్ళ భూములు తీసుకుని అడుక్కుని ఆ భూముల్లో అప్పనంగా గవర్నమెంట్ కట్టిన గత ప్రభుత్వం కట్టిన బిల్డింగుల్లో కూర్చుని పరిపాలన చేస్తున్న వాడికే అంటుంటే ఆ బిల్డింగులు కట్టడానికి వారి భూమిని సైతం తృణప్రాయంగా ఇచ్చేసిన వారికి ఎంత ఉండాలి నూరా ఎప్పుడు ఆంధ్ర గురించి ఏం మాట్లాడేవాడు కాదు కదా నీకు విశాఖ ఉక్కుపోయినా పర్వాలేదు పోర్టులు పోయినా పర్వాలేదు సెజ్జల్ పేర్లు చెప్పి భూములు మింగేసినా పర్లేదు రాష్ట్రంలో ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగినా కనీసం నువ్వు వచ్చి మాట్లాడావా ఇప్పుడేంట్రా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వురా ఆంధ్రరా లేదంటే ఆంధ్ర ఆడపడుచులందరం తల రూపాయి వేసుకుని నీకు రెమ్యూనరేషన్ ఇస్తాము అమరావతిని అడి బొడ్డుకురా చొప్పించుకుని ఒక్కొక్కళ్ళం కొడతామన్నమాట పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏదో ప్రెస్ ఉంది కదా నీకు నీ బిడ్డలకి తినడానికి తిక్కాణ లేకపోతే ఆంధ్ర గురించి మాట్లాడుకు చెప్పు నాకు తిక్కాణ లేదు నేను నా బిడ్డలం అడుక్కు తినే పరిస్థితికి వచ్చాము అని చెప్పు ఆంధ్ర వాళ్ళు తలకో రూపాయి ముస్టేసుకుని నీ మొహాన్ పాడేస్తాం ఇంకొకసారి అమరావతి గురించి కానీ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడితే ఉన్న పళ్ళన్నీ రాలిపోతాయి అన్నమాట ఇంకో పళ్ళ సెట్ కట్టించుకోవాల్సి వస్తుంది జాగ్రత్త